మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అప్పుడే అది మహిళల భద్రతకు మరింత భరోసానిస్తుందని తెలిపారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం, ఠానేలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు. మహిళలపై అఘాయిత్యాలు, పిల్లల భద్రత సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయాలని చెప్పారు. ఢిల్లీలోని భారత మండపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సమక్షంలో జరిగిన జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ప్రారంభ సెషన్లో మోదీ మాట్లాడారు. సుప్రీంకోర్టు లేదా న్యాయ వ్యవస్థపై భారత ప్రజలు ఎన్నడూ అపనమ్మకం చూపలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను రాజ్యాంగ పరిరక్షకుడిగా పరిగణిస్తున్నామన్న మోదీ, సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ తమ బాధ్యతను నిర్వర్తించాయని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని చీకటి కాలంగా అభివర్ణించిన మోదీ, ఆ సమయంలో ప్రాథమిక హక్కులను కాపాడడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మహిళలపై నేరాలకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు ఉన్నాయని, సత్వర న్యాయం జరిగేలా నేర విచారణ, నేర న్యాయ వ్యవస్థ మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని మోదీ వివరించారు. हमारे लोकतंत्र में न्यायपालिका संविधान की संरक्षक मानी गई है. आजादी के बाद न्यायपालिका ने न्याय की भावना की रक्षा की. आपातकाल जैसा काला दौर भी आया, तब न्यायपालिका ने संविधान की रक्षा में अहम भूमिका निभाई. मौलिक अधिकारों पर हुए प्रहार तो सुप्रीम कोर्ट ने उनकी रक्षा भी की. और यही नहीं, जब जब देश की सुरक्षा का प्रश्न आया, तब न्यायपालिका ने राष्ट्रहित सर्वोपरि रखकर भारत की एकता की भी रक्षा की.